ఓకే ఓకే గా సిటీలోకి వచ్చేసాం. ఏదో మార్గం అయితే ఉండే సిటీలో ఉండండి, ఇది తప్పించుకోవచ్చు. బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జీటీఏ గేమ్ ప్లే. గాయస్, మనకి ఎపిసోడ్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు కింగ్ నాగార్జున కార్ అయితే చోటు చేయబోతున్నాం. మనకు నాగార్జున గారు అయితే లాస్ ఎంటెస్లో అతని ఫామ్ హౌస్కి అయితే వచ్చారు. మనకు ఫామ్ హౌస్లో అలాగే మనకు అమలగారు కూడా వచ్చారు. అమలగారికి జంతువులు అంటే చాలా ఇష్టం, జంతు ప్రేమికురాలు అమలగారు. కాబట్టి ఇక్కడ మనకు జంతువులు అయితే ఉన్నాయి, కొన్ని మామూలుగా ఆవులు కానివ్వండి, సంథింగ్ సంథింగ్ అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికైతే మనకు నాగార్జున గారు అమలగారు అయితే వచ్చారు. అక్కడ కారు కూడా ఉంది, మనకు నాగార్జున గారి కారు BMW 9 సిరీస్ అనుకుంటా. రీసెంట్గానే పర్చేస్ చేస్తారు నాగార్జున గారు అయితే. చాలామంది యూజ్ చేస్తున్నారు హీరోస్ అయితే BMW కారే, కానీ కొన్ని సిరీస్ అయితే ఉన్నాయి అందులో. 7 సిరీస్ అని కానీ 6 సిరీస్ కానీ, మనకు నాగార్జున గారు వచ్చేసి 9 సిరీస్. బట్ మనం ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి వెళ్ళైతే మనం అక్కడైతే మనం ఆ కార్ని అయితే చోరీ చేయబోతున్నాం మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు. కాబట్టి లెట్స్ గో ఫ్రాంక్లిన్. మనోడు సిటీని ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ సిటీని, ఇక్కడ చూసుకుంటా లైటింగ్ని. రాత్రి ఎంత టైం, ఇప్పుడు ఎంత మనోడికి టైం ఇంతకు? ఓ అర్ధరాత్రి అవుతుంది కానీ ఇదే మనకు మంచి టైం, అందరూ నిద్రలో జారుకునే టైం. కాబట్టి ఇదే మనకు పర్ఫెక్ట్ టైం. ఏ బాబు కార్ ఇవ్వాలమ్మా, ఇక్కడ కార్ కావాలి నాకు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ వద్దు వద్దు, పోలీస్ కార్ వద్దు, అనవసరంగా రిస్క్ చేయకూడదు అమ్మో. పోలీస్ కార్ తీసుకుంటే మనకు పడుతుంది చారు, పప్పు చారు పడతాయి అంత. సార్ ఎందుకు ఆపారు సార్ మీరు ఇక్కడ? హలో సార్, నేనేం అనలేదు సార్, వెళ్ళిపోండి. ఎందుకు ఆపుతున్నా, డౌట్ వస్తుంది కొంపదీసి. ఓకే గాయస్, వెళ్ళిపోయాడు కావస్తలు తప్పించుకున్నాం, అసలు కేసు పడితే అది వేరే ఉంటుండే. తీసుకెళ్ళి మళ్ళీ సెంట్రల్ జైలు వేస్తాం మనం ఉన్నాయి అంత ఫ్రాంక్లిన్ కానీ. ఓకే, మనకి ఇక్కడ ఎక్కడ ఫామ్ ఇక్కడ అనుకుంటా గాయస్, ఇక్కడ ఎక్కడో బ్యాక్ సైడ్ ఉందని చెప్పారు. కాబట్టి మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం. లైట్స్గా మనం బైక్ అయితే తీసుకున్నాం. హెల్మెట్ బాబు హెల్మెట్. ఓ గాయస్ నైట్ కదా, కాబట్టి పోలీసులు తిరుగుతున్నారు అందుకోసమే. చూడొచ్చు మీరు చాలా స్లోగా వెళ్తున్నాడు, ఎక్కడైనా గొడవలు అవుతున్నాయి ఏంటని. పెట్రోలింగ్ అనుకుంటా మేబీ, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయస్ మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసింటే మాత్రం క్రేజీ ఉంది గాయస్, అసలు అదైతే అసలు ఓపీ అని చెప్పాలి. ఒళ్ళు ఒళ్ళు జల్దరిస్తుంది, జల్దరిస్తుందా ప్రొనౌన్సేషన్ కరెక్ట్ రావట్లేదు, జల్దరిస్తా అది ఏదో ఉంటుంది పదం. ఆ ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది ఆ ఎపిసోడ్ అయితే, లాస్ట్ ఎపిసోడ్ మీరు చూసింటే అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా డెఫినెట్గా వెళ్ళి చూడండి గాయస్. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్, ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే, మీరు పాత వ్యూర్ అయితే ప్లీజ్ గాయస్ దగ్గర షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? ఓకే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా, దగ్గరలోనే ఉన్నాం. మరి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు, మన బైక్ మామూలు స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. నైట్ కూడా కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వావ్ నిదానం. ఆ పోలీసు కానీ ఏమాత్రం గెలిగినా మన పని అవుతుండే గాయస్, అసలుకి కాస్త తప్పించుకున్నాం అసలుకి. ఓ అమ్మయ్యా, డాష్ 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 ఇవ్వకూడదు, నిదానమే ప్రధానము కదా. ఓకే ఇంకెక్కడ గేస్ట్ గో స్టేట్ అనమాట. గో 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 గాయస్, ఇంకా కొత్త గేమ్స్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఒక 1 or 2 డేస్లో ఒక కొత్త గేమ్ అయితే రాబోతుంది మన ఛానల్లో. బాగుంది గాయస్, ఇంట్రెస్టింగ్ ఉంది ఆ గేమ్ అయితే, చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతా అనుకుంటున్నాను. ఓకే వచ్చేసాం, ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలి ముందర. ఓ వెళ్ళి బాబు. ఓకే ఇక్కడే గాయస్, ఇక్కడే. ఓకే ఇంకొంచెం ముందరికి వెళ్ళాలనుకుంటా. నిదానం నిదానం ఫ్రాంక్లిన్, ఎక్కువ సౌండ్ ఎక్కువ. ఇక్కడ ఆపిద్దాం, మళ్ళీ నిద్ర మేలుకునే అవకాశం ఉంటుంది. లైట్ బంద్ చేయరా, లైట్ బంద్ చేయరా, లైట్ బంద్ చేయరా. ఏ హెల్మెట్ ది బాబు, హెల్మెట్ ఉండనిలే, ఆడదీస్తాడు ఆటోమేటిక్గా. ఒక డ్రింక్ అయితే ఇద్దాం అప్పటి వరకు, ఎనర్జీ వచ్చుద్ది మనోడికి. టేస్ట్ థండర్, ఇంకా పరుగు ప్రకాశ్ లెక్క పరిగెడతాడు మనోడు. ఎసే గుట్టుక్ 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 గుట్టుక్. స్ట్రాంగ్ అంట వీడు. ఓకే గాయస్, ఇక్కడ ఎక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం చూద్దాం. ఓ గాయస్ ఇక్కడ ఉంది కార్ అయితే. ఓ ఓ ఓ ఓ సింపుల్గా అయిపోయేటట్టు ఉంది మనకు నాగార్జున కార్ అయితే. ఒక్కసారి ఓ గాయస్ ముందర ఎవరు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. ఒకసారి పైకి ఎక్కడనుకుందాం, ఒక దీని పైకి ఎక్కి చూద్దాం. ఎక్కమ్మా, ఇలా రరే మిల్లర్ రరే, సౌండ్ ఎక్కడ బాబు, చిట్టి బాబు. ఓ గాయస్ గాయస్ చూడొచ్చు మీరు ఇక్కడ, చెప్పాను కదా మన కమల గారు జంతు ప్రేమికురాలని. ఈరోజు మనకు చాలా జంతువులు ఉన్నాయి, ఆవులనేవి.
గైస్ ఆవులే మేబీ మిల్క్ కోసం అనుకుంటా. ఓ మేక్ కోళ్ళు కూడా ఉన్నాయి గుడ్ల కోసం. ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి మేక్ ఆవులు, సారీ మేకలు అంటున్నా. ఇక్కడ ఎక్కడో డాగ్స్ ఉన్నాయి గైస్, మేబీ ట్రైన్ చేస్తున్నారు. ఎంత అర్ధరాత్రి కూడా ట్రైన్ చేస్తున్నారు అండి ఆ డాగ్స్ని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు, 1, 2, 3. ఓకే గైస్ ఇక్కడే ఈ డాగ్ చూడండి, మనకి ఈ డాగే మనకు ఫ్రాంక్లిన్ దగ్గర కూడా ఉంది. ఈ జాతి డాగ్ అయితే మన ఫ్రాంక్లిన్ దగ్గర కూడా ఉంది. ఇది మాత్రం చాలా డేంజర్ గైస్, అసలు ఒక్కసారి పిక్క పట్టిందనికే పిక్క ఒడి రావాల్సిందే అంతే బయటికి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం, తొందర కార్స్కి వెళ్ళిపోతాం గ్యాస్ ఇక్కడ నుంచి. దాని మీద లెజ్ 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 ఫాస్ట్ వెళ్ళిపో, లెట్స్ గో. ఓకే నిదానం నిదానం, సౌండ్ రాకుండా లెట్స్ గో గైస్. కార్ మాత్రం ఓపీ ఉంది అసలుకి, బిఎండబ్ల్యూ కారా మజా కన్నా. ఇంటీరియర్ డిజైన్ అయితే సూపర్ గైస్. ఓ లొట్ట పడిందే కార్కి. ఇదేందా ఎట్టుంది, ఏమైంది ఇక్కడ ఇంతకు గ్లిచ్ అయ్యింది లైటింగ్ ఏంది ఇదంతా గాయస్? ఏంటిది గాయస్ ఇది లైటింగ్ ఆపండ్రా బాబు, ఈ లైటింగ్ ఏంటి ఇంతకు? మేబీ గ్లిచ్ అయిందా లేకపోతే ఏంది ఇక్కడ ఏంది గాయస్? ఇరుక్కుపోతుంది వెహికల్, డొప్పు ఎగిరిపోయింది కార్ది. ఇదేం గ్లిచ్ రా నాయన, ఏదో మొత్తం గ్లిచ్ అయిపోయింది. ఓకే మనం వెళ్ళిపోదాం, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. పోలీస్ లేదు ఎత్తుకుంటున్నారు అక్కడ సైడ్ ఉన్నారు, నో ప్రాబ్లం. ఏ రండ్రా ఆవిడని వస్తాడా వేసేస్తా. ఒరే 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 డ్యామేజ్ అయిందా ముందే కారు? సార్ మీరు ఆపండి సార్ కాసేపు. ఒరే 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 ఓ ఓ ఓ ఓ ఆపరా బట్టే బాధ అని చెప్తే అందుకోసమే గాయస్. ఈ కార్ అయితే చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దీనిలో వెళ్ళడం బెస్ట్ మనం, ఎందుకైనా మంచిది. ఏ హుక్కేరా హుక్కేరా, అరే హుక్కే ఎట్లా వీడు? ఓ నో 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 పోతా 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 పోతా. ఓ గాయ్ సుక్కు పడిందా ఆల్రెడీ? పోతా 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 పోతా. ఏ పక్క 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 గాయ్ సుక్కు పడింది, అసలు నేను పడలేదు అనుకున్నాను. పోతా 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 త్వరగా, కార్ డ్యామేజ్ అయిపోయింది స్పీడ్కి వెళ్ళట్లేదు, అందుకోసం నేను వెయిట్ లెస్ తీసుకున్నాను. నేను పక్కవే ఆడుకోమ్మా పక్కవే ఆడుకో నువ్వు. అరే వెహికల్ చాలా స్లో వెళ్తుందే, తప్పించుకోవడం ఎలా ఇప్పుడు? ఇప్పుడు అమ్మా తప్పించుకో తప్పించుకో తప్పించుకో. ఓకే ఓకే రావట్లేదు గైస్, త్వరగా త్వరగా ఫ్రాంక్లిన్ నీ వల్ల అవుతుంది. మన ఫ్రాంక్లిన్ పెట్టుకుంటే సుర్రు సుమ్మ అయిపోద్ది గైస్. ఓకే ఇక్కడ రైట్ తీసుకుందామా? ఆ రైట్ తీసుకుందాం, రైట్లో ఎవరు లేరు పోలీసులు అయితే. ముందర వెహికల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అసలు కదలట్లేదు సరిగా. ఫ్రీ ఎట్టా రాకరా అరే నా కుదా ఫీసు, ఆ బంగారు లాంటి వెహికల్ ఎప్పుడైనా పోతుందో పోదు నా డౌటే గాయస్. మొత్తం డ్యామేజ్ అయింది వెహికల్ అయితే, ఓడి అమ్మ చాలా ఖర్చు అవుతుంది. ఇక పోలీసు రావట్లేదు, పద పద పైకి పోదా పైకి పోదా పైకి పోదా. పదరా పదరా బుక్ అవుతావు రా అనవసరంగా, అయిపోయాయి మళ్ళా బుక్ 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 అయిపోయాం. ఓ బాగానే వెళ్తుంది, అసలు డ్యామేజ్ అయింది, ఇంతకుముందు మూవ్ కాలేదు గాయస్ అసలుకి. నేను మూవ్ చేశాను అయినా మూవ్ కావాలేదు ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ స్పీడ్గా మూవ్ అవుతుంది. ఫ్రీ పద 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 పద. ఓ మై గాడ్ ఇక్కడ పోలీసులు ఉంటారు. ఎల్లో స్పీడ్ పవర్ రేంజర్స్, ఎల్లో స్పీడ్ పవర్ రేంజర్స్, నేను కూడా పవర్ రేంజర్ని. ఓకే వెనకలు ఎంబ్ర పడుతున్నారు, కమాన్ 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 కమాన్. ఉరీ 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 ఏంది ర్యాష్ డ్రైవింగ్ ఏంటి? డోర్లు కూడా బదిలేసినట్టున్నాడు మనోడైతే గాయస్. వెహికల్ దుగ్గులు ఎత్తున్నాం గాయస్, అసలుకి క్రేజీ దుగ్గు అవుతుంది వెహికల్ అయితే. ఒక్కసారి చూడండి బ్యాక్ ప్యానల్ ఎగిరిపోయింది. వచ్చాడు, కొండపైకి వెళ్దాం. పద 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 పద. ఆ
పెట్టుకుంటే ఒక్కొక్కడికి పగిలిపోద్ది ఆడికి గుండుగా ఆట ఆటను. ఓ అయ్యో హెలికాప్టర్ వచ్చింది, అయ్యో హెలికాప్టర్ వచ్చింది, అయ్యో అనవసరం గెలుపు తినే. ఇప్పుడు సిటీలోకి వెళ్ళడం మంచి అవకాశం, లేకపోతే వెహికల్ బ్లాష్ అయినట్టు ఉంది. గాయస్ అసలు క్రేజీ గాయస్, అసలుకి ఇంతమంది పోలీసులు వచ్చేస్తారు. ఎవరెవరి పక్క జర్రారే, ప్లీజ్ రారే. ఓకే ఓకే, ఆహా వచ్చాడు. బాబాయ్ మామయ్య. ఒరే 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 గాయస్, ఇప్పటి వరకు ఇంత ఇంత చెడ్డ డ్రైవింగ్ ఎప్పుడు చేయలేదు గాయస్. అసలు నేను అసలు కంట్రోల్ అవ్వట్లేదు వెహికల్ అయితే. పద 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 ఏదైనా టన్నల్లోకి వెళ్ళిపోవాలి. ఓ రోడ్డే బ్లాక్ చేస్తారే మన వాళ్ళు. అరే ఆ పని రామి తొకడా ఫైటింగ్ ఫైర్ కావాలకున్నది. హెలికాప్టర్ నుంచి తప్పించుకోవాలి గాయస్, ముందు హెలికాప్టర్ నుంచి తప్పించుకోవాలి. ఓకే ఓకే సారీ సార్, సారీ సార్, వదిలిపెట్టండి సార్. అరే గాయస్ మా నాగార్జున కార్ మనకు వచ్చినట్టే ఇంకా క్రేజీ కొడుతున్నారు ఒక్కొక్కడు. తప్పించడం ఛాయిస్ కూడా అవ్వట్లేదు, మొత్తం వెహికలే డ్యామేజ్ అయిపోయింది. ఇది చేపడానికి సుమారు ఖర్చు అవుతుంది, అది నాకు భయం అవుతుంది. ఓకే సిటీలోకి వెళ్ళిపోదాం. ఏయ్ ట్యాంకర్స్ వచ్చాయండి కొంపలసి, బ్లాస్ట్ చేస్తున్నారు. మనం సిటీలోకి వెళ్దాం, ఎందుకైనా మంచిది. పక్కదారా. ఓకే ఓకే గా సిటీలోకి వచ్చేసాం. ఏ ఒక మార్గం అయితే ఉండదు, సిటీలో ఉండే ఇది తప్పించుకోవచ్చు. బాబాయ్. ఓ ఓ ఓ ఓ ఓ మై గాడ్, కొడి అమ్మ. ఓ ఓకే ఓకే, తప్పించుకోరు. ఇదే మంచి ఐస్. ఓకే అరే ఏంటబ్బా, ఇందులో కూడా వచ్చాడు. ఓకే కోపం వస్తుంది. బాయ్ సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంది. అయ్యో పట్టపగలు కూడా అయిపోయింది, ఇంకా తొందరగా తప్పించుకోకపోతే నా పని అవుతుంది. వెళ్ళాడితే మాత్రం ఇక్కడ ఎవరు లేరు. ఓకే ముందర ఎవరు లేరు, ఇదే మంచి అవకాశం. ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడ ఎవరు లేరు. ఓకే రిపేర్ సెంటర్లోకి వెళ్ళిపోదాం, ఇదే సేఫ్ ప్లేస్ మనకి. ఇంకా ఇంతకన్నా మంచి ప్లేస్ తప్పించుకోండి ఇప్పుడైతే లేదు. ఓకే ఇక్కడ మ్యాక్స్ రారు గాయస్, నాకు తెలిసిన వరకు మ్యాక్స్ రారు. కమాన్ 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 కమాన్, రాకూడదు 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 రాకూడదు. ఎస్ గాయస్ కారు పరిస్థితి చూడండి గాయస్ ఒక్కసారి. పొడి అమ్మ బడవా, నాగార్జున కార్ దొంగతనం చేసి ఇంతగానో అసలుకి ఇబ్బంది పడాలి. అసలు ఘోరంగా గాయస్, అసలుకి అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి కారు పరిస్థితి చూడండి, మొత్తం ముందర నుజ్జైంది. ఇది చేయించాలంటే మన వాడికి వాచిపోద్ది ఫ్రాంక్లిన్ గారికి. మన కనెక్షన్లో ఏం జరుగుతుందేమో కానీ వాచిపోతుంది కార్ రిపేర్ చేయండి. ఓకే మనం ఫటాఫట రిపేర్ షాప్కి వెళ్ళిపోదాం. ఓ మై గాడ్, కార్ టైర్ కూడా వంగిపోయింది గాయస్ ఒకసారి చూడండి, రెండు టైర్స్ వంగిపోయాయి ముందర కూడా. ఓకే మనం ఫటాఫట రిపేర్ షాప్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓ గాయస్ $1,050 అయినాయి గాయస్, ఎప్పుడు చూడు ఒక $200లో కంప్లీట్ అయ్యేది. చాలా ఖర్చు అయింది, మళ్ళీ ముందు బిఎండబ్ల్యూ కాబట్టి న్యూ మోడల్ అంట గాయస్ ఇది, అందుకోసం కాస్ట్ అయితే ఎక్కువైంది. చీ అనవసరంగా డ్రాష్ డ్రైవింగ్ చేసి తప్పని చేస్తా గాయస్. కార్ లుక్ అయితే ఓపి ఉంది గాయస్, అసలుకి క్రేజీగా ఉంది. నెంబర్ ప్లేట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ చూడొచ్చు మనము. ఓ మై గాడ్, కింద టైర్స్కి ఎల్లో కలర్ది బ్రేక్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది ఓవరాల్ లుక్ అయితే. ఒకసారి హెడ్ లైట్స్ ఆన్ చేద్దాం. ఓ నైస్ హెడ్ లైట్స్. ఒకసారి ఇంటీరియర్ డిజైన్ లోపల చూద్దాం. ఓ మొత్తం రెడ్ అండ్ రెడ్ ఉంది, క్రేజీ ఉంది ఓవరాల్ లుక్ అయితే. లోపల ఇదేంటబ్బా, ఏదో ఉంది మేబీ ఇక్కడ టీవీ నా ఏంటి కొంపదీసి. ఓకే మనకి ఇక్కడ మిర్రర్ కూడా ఉంది, ఓపీ బిఎండబ్ల్యూ లోగో స్టీరింగ్ పైన మనకు. ఓవరాల్ లుక్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది గాయస్, అసలుకి రెడ్ అండ్ రెడ్ అంటే మరి అంత ప్యూర్ రెడ్ కాకుండా చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్ అయితే. మరి ఎక్కువ రెడ్ ఉంటే కూడా మళ్ళీ ఎత్తి కొడుతుంది కాబట్టి ఇక్కడ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్ కూడా. కాబట్టి మనకి నాగార్జున కార్ కూడా మన కలెక్షన్ అయితే చేరిపోయింది గాయస్.
ఓకే సార్ బయట చూద్దాం. ఏ గన్ల ప్లేట్ బాబు గన్ పెట్ట బయట ఎవరై పద్ధతి ఓపే ఓవరాల్ లుక్ క్రేజీగా ఉంది అసలుకి. ఓకే మనోడు పడింది వెనకాల ఈ పొక్క షార్ట్. ఏ ముందర పడింది మనోడు హాస్పిటల్కి వెళ్ళాలి త్వరగా. ఓకే గైస్ మనం కష్టపడైతే నాగార్జున కారు అయితే చోరీ చేసాం గైస్. చాలా ప్రాబ్లం అయితే అయింది నాగార్జున కారు చోరీ చేసిన ఒక ఎత్తు అంటే పోలీసుల నుంచి తప్పించుకోవడం ఇంకొక ఎత్తు అయింది గైస్. మీకు ఇక్కడ నచ్చడం అనుకుంటున్నాను మీ కోరిక మీద అయితే చేశాను గైస్. కాబట్టి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి గైస్. ఐ సీ యూ గైస్ వెల్ క్యాచ్ ఉందా నెక్స్ట్ వన్. జై హింద్ జై సచ్ భారత్ అండ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్.